ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అరాచక పాలనని అసమర్థత పాలనని తరిమి కొట్టడానికి జనసేన పార్టీ నుంచి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. దీనికి అందరికన్నా ముందు మా పార్టీ అధ్యక్షులు ఒక గొప్ప కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఒక యాత్రని విజయదశమి నాటి నుంచి అక్టోబర్ 5 తిరుపతి నుంచి ఆయన ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లో ఈ యాత్ర అద్భుతంగా కొనసాగుతుంది. पार्टी बलोपेतं कोसम प्रजल विजयं कोसम जगन मोहन रेड्डी गारिनि एट्टि परिस्थितिलो कूडा राबोये एन्निकल्लो ओडिंचडानिकि प्रजलु कंकणं कट्टुकुन्नारु. वाळ्ळ गलं जनसेन पार्टी इंका बलंगा प्रजल्लोकि तीसुकेल्लि मन राष्ट्रानिकि मेलु चेसेटट्टु अंधकारंलो नेट्टबोयिन मन आंध्रप्रदेश्नि इंका अद्भुतंगा मंचि परिपालन अंदिंचि मंचि संक्षेम कार्यक्रमालु तीसुकोच्चि युवतकि अद्भुतमैन उपाधि अवकाशालकु तीसुकोच्चि राबोये रोजुल्लो ఒక మంచి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. గత కొద్ది కాలంగా పార్టీ శ్రేణులతోటి పార్టీకి మద్దతుగా నిలిచిన మేధావులు ఎన్నికల నిపుణులు వీరందరితో చర్చించిన మీదట అక్టోబర్లో ప్రారంభించాల్సిన యాత్రని ఇంకొంత సమయం తీసుకోవాల్సింది అని చెప్పి సూచించారు. అంటే దీనికి రీజన్ కూడా చెప్తాను. అంటే దీనికి దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మాకు అవగాహన ఉన్న సమస్యలతో పాటు మేము చేపట్టిన జనవాణి కార్యక్రమం ద్వారా మరిన్ని కీలకమైన సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటి మీద కూడా సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాం. అలాగే చాలా కీలకమైన దీంట్లో ఈ 45 నుంచి 67 స్థానాలకు పరిమితం కాబోతున్న వైసీపీకి ఒక వైపు ఉంటే అలాగే జనసేన బలాబలాల ఏంటి, జనసేన పార్టీ ఏ అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉంది, ఇంకా బల ఇంకా ఎక్కడ ఏ నియోజకవర్గంలో బల ఏ నియోజకవర్గాల్లో బలాన్ని పెంపొందించుకోవాలి అనే అంశాలపై ముందుగా దృష్టి సారిస్తున్నాం. అలాగే ఆయా ప్రాంతాల నుంచి నివేదికలను సిద్ధం చేయమని పార్టీ వర్గాలను కూడా ఆదేశించడం అయింది. ఎన్నికల్లో ఒక బలమైన పోరాటం చేయగలిగి విజయం సాధించాలన్న తపన తృష్ణ లక్ష్యం ఉన్న అభ్యర్థులే ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతారు. గెలిపే లక్ష్యంగా రాజ్యాధికారం సాధించాలన్న లక్ష్యంగానే ఎన్నికల వ్యూహాన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తాం. అసెంబ్లీలో ఈసారి జనసేన జెండా రెపరెపలాడాలని చెప్పి జయంగా ముందుకు కదులుతాం. ఈ అధ్యయనం పూర్తయిన వెంటనే చాలా భారీగా అఖండంగా యాత్రను ప్రారంభిస్తాం.